Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku tatvam bodhapadinda 40 years industry ani bhujalu charchukune Chandrababu Naidike paristhitulu eduru tiriginatlunnayi. ఒకవైపు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన బ్రహ్మాండమైన విజయం సాధించింది. మరోవైపు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టిన విషయంలో ఏదో చేద్దామని అనుకుంటే చివరకు ఇంకేదో అవుతోంది. పేరు మార్పిడి రాజకీయాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆకాశానికి చిల్లు పెడదామని చంద్రబాబు ప్రయత్నిస్తే ఏమీ జరగలేదు. పార్టీలోని నేతలు కూడా పెద్దగా సహకరించలేదు. ఎన్టీఆర్ పేరును జగన్మోహన్ రెడ్డి తీసేసి అవమానించారనే కాసేపు అనుకుందాం. మరి ఎన్టీఆర్కు తాను ఎన్టీఆర్ వారసులంతా కలిసి ఎల్లో మీడియా సాయంతో చేసిందేంటి అనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. కుటుంబ సభ్యుల సాయంతో ఎన్టీఆర్కు చంద్రబాబు విన్నపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని లాగేసుకోవడం, పార్టీ అధ్యక్షుడిగా తొలగించడం, పార్టీని కబ్జా చేయడం, చివరకు ఎన్టీఆర్ మానసిక క్షోభతో చనిపోవడానికి కారణమవడం అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హోటల్ దగ్గరకు వచ్చిన ఎన్టీఆర్ను చెప్పులతో కొట్టించడాన్ని జనాలంతా కళ్ళప్పగించి చూశారు. తాను నమ్మిన జనాలతోనే చంద్రబాబు దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా కలిసి తనను నడివీధిలో చెప్పులతో కొట్టించారన్నదే ఎన్టీఆర్ను మానసికంగా బాగా కుంగదీసేసింది. ఆ క్షోభతోనే ఎన్టీఆర్ చివరకు చనిపోయారు. దీనిని చంద్రబాబు దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఎవరూ కాదనలేకపోతున్నారు. ఇక్కడే ఎన్టీఆర్ను ఎవరు అవమానించారు అనే పాయింట్ దగ్గరే అందరూ దొరికిపోయారు. పైగా అప్పటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంత్రులు పదే పదే ఇదే విషయాన్ని బలంగా చెబుతూ ఉంటే చంద్రబాబు దగ్గుబాటి వారసులు ఎవరూ కాదనలేకపోతున్నారు. ఈ పాయింట్లోనే చంద్రబాబు పూర్తిగా వీక్ అయిపోయారు. ఇదే సమయంలో జూనియర్ను తమ్ముళ్ళు బాగా కలకడంతో జూనియర్ అభిమానులు కూడా ఎదురుదాడులకు దిగుతున్నారు. అంటే పార్టీ నేతల నుండి సహకారం అందక వారసులు కుటుంబ సభ్యులు సమాధానాలు చెప్పుకోలేక మామూలు జనాలు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు.